సెవెంత్ క్లాస్ పిల్లలు 61 పేజీ నెంబర్ తెలుగు టెస్ట్ తీసుకున్నామా తీసుకున్న 61 పేజీ నెంబర్ తీయండి సిరిమానోత్సవం సిరిమాను అంటే సంపదలు ఇచ్చే పెద్ద చెట్టు పైడి తల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు ఆ అమ్మవారి సిరిమానోత్సవం విజయనగరంలో జరుగుతుంది ఈ ఉత్సవంలో మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు పైడి తల్లి అమ్మవారి జాతరలో భాగంగా జరిగే ఈ సిరిమానోత్సవంలో చారిత్రక అంశాలు మిళితమై ఉన్నాయి ఒకసారి విజయనగరాన్ని పరిపాలించే విజయరామరాజు యుద్ధానికి సిద్ధమవుతాడు యుద్ధానికి వెళ్ళవద్దని అతని చెల్లెలు పైడిమాంబ ప్రతిమాలింది అయినప్పటికీ చెల్లెల మాట పెడచెవిన పెడతాడు యుద్ధానికి వెళతాడు యుద్ధరంగంలో ఉన్న అన్నని చూడటానికి పైడమాంబ బయలుదేరుతుంది అక్కడికి చేరేలోపే తాండ్ర పాపారాయుడి చేతిలో తన అన్న హతమయ్యాడన్న వార్త తెలిసి స్పృహ కోల్పోతుంది పరిచారికలు పరిచర్యలు చేశాక పైడమాంబ కోలుకుంటుంది తన అన్న లేకుండా తాను జీవించలేనంటుంది అక్కడే ఉన్న పెద్ద చెరువులో ఆత్మార్పణ చేసుకుంటుంది కొంతకాలానికి స్నేహితురాళ్లకు కలలో కనిపిస్తుంది పెద్ద చెరువులో తాను విగ్రహమై వెలుస్తానంటుంది తనను వెలికి తీసి గుడి కట్టాలని చెప్పింది దానితో బెస్తవారు వలలతో గాలించి అమ్మవారి విగ్రహాన్ని బయటికి తీశారు చెరువు గొట్టుపై పైడమాంబ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సెవెంత్ క్లాస్ పిల్లలు తెలుగు బాగా చదవాలమ్మా చదవండి చూడకుండా రాయండి చదివి